అంటే అంబేద్కర్ విగ్రహాలను కూల్చిన సంఘటనపైన నిరసనాత్మకంగా మీరు బంద్ కార్యక్రమాన్ని తీసుకున్నారు రాష్ట్రంలో అప్పటికే ఉన్నటువంటి దళిత సంఘాలు బహుజన సంఘాలేవి పెద్దగా స్పందించకపోయినా అంటే బంద్ని బంద్ కాల్ ఫర్ చేసే అంత పెద్ద ఎత్తున స్పందించకపోయినా మీరు యూత్ ఫోర్స్ స్టూడెంట్ ఫోర్స్ దళిత కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇది బంద్ కాల్ ఇచ్చారు ఇది నిజంగా గొప్ప విషయం కానీ మీరు ఇచ్చిన బంద్ కాల్కు మీ సామాజిక వర్గాలు సంఘాల నుంచే ఎటువంటి మద్దతు లేదు మీరు ఇచ్చిన బంద్ కాల్కు వాళ్ళు మీకు మద్దతు తెలపడానికి అనేక రకాలుగా తొట్రపాటు పడి అసలు బంద్కు చివరి నిమిషంలో కూడా వాళ్ళు మీకు ఎటువంటి మద్దతుని పత్రికాముఖంగా బహిరంగంగా ప్రకటించలేదు కానీ అగ్రకుల పార్టీలైనటువంటి టీడీపీ టిఆర్ఎస్ సిపిఎం సిపిఐ ఇటువంటి రాజకీయ పార్టీలు మాత్రం మీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసింది మీ వర్గాలే అంబేద్కర్ని రక్షించుకోవడం కొరకు విగ్రహాల విధ్వంసం కొరకు నిరసనగా చేపట్టిన బంద్కు మీ వర్గాలు మద్దతు ఇవ్వలేదు అగ్రకుల రాజకీయ పార్టీలు మాత్రం మీకు మద్దతు ఇచ్చింది దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు ఇది మీ సామాజిక వర్గాల చైతన్య రాహిత్యమా లోపమా లేదా అగ్రకులాలు కులాన్ని అంత బలంగా గుర్తించగలిగినటువంటి గొప్ప విషయంగా మీరు అర్థం చేసుకుంటారా అగ్రకుల పార్టీలు మద్దతు తెలిపినాయి అది కూడా తూతూ మంత్రంగానే మేము అడిగిన అందరినీ మద్దతు వాళ్ళు కూడా చెప్పిండ్రు కానీ ఎక్కడ కూడా వాళ్ళు సీరియస్గా చెప్పినంతగా గ్రౌండ్లో వాళ్ళ పార్టీలు పనిచేయాలని మేము అనుకున్నాం చూసినాం కూడా బంద్కు సంబంధించి మిగతా ఎవరైనా స్పందించలేదంటే వాళ్ళకి ఏమైనా సమన్వయాలు ఉండొచ్చు కావచ్చు వాళ్ళకి ఇంకా అర్థం లేకపోవచ్చు లేదా ఇష్టం లేకపోవచ్చు ఒకటేంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి గొప్ప లక్షణం ఉన్నది మనం పడేస్తే అది ఆగిపోదు మనం పక్కదారి ఆగిపోదు నువ్వు ఆగిపోతే ఇంకోటి ఖచ్చితంగా జెండా లేపుతాడు అటువంటి గొప్ప చైతన్యం ఉన్నది ఇవాళ ఎవరైతే ఆరో వాళ్ళే చరిత్రలో మరి హీనులుగా మిగిలిపోతారు ఏ సామాజిక వర్గాలైనా ఖచ్చితంగా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం కూడా మొన్న బంద్లో పాల్గొన్నాయి ఒకవేళ పాల్గొనే వాళ్ళు ఎవరు ఉంటే భవిష్యత్తులో మరి వస్తూనే వెయిట్ చేద్దాం అదేవిధంగా ఆ రోజు బంద్ మేమెందుకు ఇచ్చినామంటే ఖచ్చితంగా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళం ఆ సిద్ధాంతంతో హాస్టల్లో ఇప్పటివరకు చదువుకుంటున్న వాళ్ళం ఆ సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోయిన వాళ్ళం ఖచ్చితంగా మేము అటు తెలంగాణ ఉద్యమం చేస్తాము అవసరమైన సందర్భంలో జాతిని మేల్కొల్పే పనిలో ఉంటాం జాతికి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వంతో కొట్లాడడానికి ముందు నిలబడతాం ఖచ్చితంగా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఆ చైతన్యం ఇంకా రాలేదు కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాల వల్ల రాకపోవచ్చు వాళ్ళు కూడా భవిష్యత్తులో వాళ్ళని కూడా కలుపుకొని పోయి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుంటాం అంబేద్కర్ విగ్రహాలని కాపాడుకోవడం కొరకు గ్రామాల్లో ఉన్న దళిత యువకులంతా పహారా కాసి కాపాడుకోవాలని అంటున్నారు ఇది కొద్ది రోజులు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి పని ఎప్పటికీ అట్లా కాపాడుకోగలగటం చాలా ఇబ్బందికరమైంది నిజానికి దళితులకు అది ప్రమాదకరం కూడా అయితే మీరు రాజ్యం నుంచి లేదా ప్రభుత్వం నుంచి అంబేద్కర్ విగ్రహాలని పరిరక్షించడం కొరకు భవిష్యత్తులో అంబేద్కర్ విగ్రహాలు పకడ్బందీగా గ్రామాల్లో మరిన్ని నెలకొల్పడానికి అలాగే ఉండడానికి మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా డిమాండ్ చేయబోతున్నారు భవిష్యత్తులో మీ కార్యక్రమం ఏముండబోతుంది మేము విగ్రహాల ధ్వంసం జరిగిన వెంటనే విద్యార్థి సంఘాలకు మేము అందరం కూడా హోమ్మినిస్టర్ దగ్గర పోవడం జరిగింది ఆమెకు చెప్పినాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విగ్రహాల వద్ద పోలీస్ ప్రహారం పెట్టాలని చెప్పి పోలీస్ ప్రహారం పెడతాంటే అది మాతో కాదు మేము సెక్యూరిటీ వరకు అని చెప్పడం జరిగింది రెండవ వైపున పోలీస్ పికెటింగ్ పెట్టకపోగా రక్షణ చేయకపోగా ఎక్కడెక్కడైతే గాంధీజీ విగ్రహాలు ఉన్నాయో నెహ్రూ విగ్రహాలు ఉన్నాయో రాజీవ్గాంధీ ఇందిరాగాంధీ విగ్రహాల కాడ రాష్ట్ర ప్రభుత్వం ప్రహారం పెట్టింది చివరికి ఆడ కంచె ముళ్ళ కంచెలేసి దాని రక్షణ కల్పించే విధంగా చేసింది కానీ ఎవరైతే బాధితులు మనం ఎవరైతే బొమ్మలు కూలినాయో మన బొమ్మలు కూలినాయో అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విగ్రహాల కోసం పోతే పట్టించుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఒకవైపున కూలగొట్టిన వాళ్ళు రెండో వైపున దానికి బాధ్యత వహించి దీనికి రక్షణ కల్పించాల్సిన వాళ్ళందరూ కూడా ఆ పని చేయలేకపోగా అందరు కలిసి కూడగట్టుకొని ఆ పని చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఇప్పటికైనా రాత్రిపూట రాష్ట్రంలో పోలీసు గస్తీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఒక్క హోంగార్డ్ని కనుక మనం స్టాచ్యూ కనబెడితే ఖచ్చితంగా వాళ్ళు ఎవరు రాలేరు అని మేము చెప్పినాం అయినా అంత సెక్యూరిటీ మేము ఇవ్వలేము మాకు పరిస్థితులు మాకు సరిపోదు సిబ్బంది లేరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది దాని ఫలితంగానే రెండో రోజు మూడో రోజు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము అక్కడ కట్టుదించిన చర్యలు తీసుకోవాలంటే ఈజీగా వాళ్ళు ఒక పికెటింగ్ పెడితే మాత్రం ఆ పరిస్థితి రాదు ఇక దానికి అదనంగా మన వాళ్ళం నిరంతరం చేయలేము కాబట్టి కనీసం మనకు ఒక గ్రామంలో అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి మాలమాలిక సంఘాలు ఉన్నాయి యూత్ సంఘాలు ఉన్నాయి విద్యార్థి సంఘాలు ఉన్నాయి అందరినీ కూడా కూడేసి మనిషికి ఒక రోజు టైం ఇచ్చినా
మరి సరిపోతుందని మా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు.